ముఖ్యంగా ఇంకా మిగతా పేపర్లు చూపెడితే ఆ మీడియా ఈ మీడియా అంటారు అందుకనే సాక్షిని చూపెడతా ఉన్నా సాక్షిలో వాళ్ళ యొక్క ప్రభుత్వ ప్రకటనలోనే ఏం చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అర్హులుగా భావిస్తున్న వారి సంఖ్య అర్హులుగా భావిస్తున్నారంట ఈ రోజుకి ఇవాళ ముఖ్యమంత్రి గారు పథకాన్ని మొదలు పెడితే ఇవాళ్ళకి ఇంకా ఈ ప్రభుత్వం అర్హులుగా భావిస్తున్న వారి సంఖ్య యాభై ఒక్క అని చెప్పి చెప్పారు అదే విధంగా కౌలు రైతులు టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు లక్షలు అని చెప్పి ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లో ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేవాడు నాకు అబద్ధాలు చా ఆటం చేత అయితే రెండు వేల పద్నాలుగులోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఇవాళ ఆ అబద్ధాలు చెప్పే రైతుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రజలకు ఇచ్చిన రైతాంగానికి ఇచ్చిన హామీలకి గాలి కొదిలేశారనే దానిలో ఎటువంటి సందేహం లేదు అంటే నేను ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఈరోజు మా బాధ్యత మా బా మా మీద ఉంది ఇది ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి సోషియో ఎకనామిక్ సర్వేని పబ్లిష్ చేయడం జరిగింది ఇది ఈ ప్రభుత్వం ముర్దించిందే ఇది తెలుగుదేశం కార్యాలయంలో ముర్దించింది కాదు ఈ ప్రభుత్వం యొక్క ముద్రణాలయంలో ముద్రించబడిన సోషియో ఎకనామిక్ సర్వే దీనిలో ఏం చెప్పారు రైతు భరోసా కింద యాభై మూడు లక్షల నలభై ఎనిమిది వేల రైతులకి మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చెప్పారు అలాగే టెనెంట్ ఫార్మర్స్ కి ఎంత ఇస్తే ఎంతమందికి ఇస్తున్నామంటే పదిహేను లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల మంది కౌలు రైతులకి మేము ఈ రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పి ఈ పుస్తకంలో చెప్పారు అదే విధంగా ఇది మా ఆర్థిక మంత్రి ఉన్నాడు బుగ్గన రెడ్డి ఈ దేశంలో అపర మేధావులు ఎవరన్నా ఉంటే ఆర్థిక శాస్త్రంలో అపర మేధావులు ఎవరన్నా ఉంటే ఆ అపర మేధావి మా సోదరుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఆయన ఈ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా మొట్టమొదటిసారి శాసనసభలో చేసిన బడ్జెట్ ప్రసంగానికి సంబంధించిన పుస్తకం ఇది ఇది మళ్ళీ దీనిలో మార్ఫింగ్ ఏం లేదండి బ్రహ్మాండంగా మల్టీ కలర్ పుస్తకం గవర్నమెంట్ పబ్లిష్ చేసింది నాకు తెలిసి ఇదివరకు బడ్జెట్ పుస్తకం అంటే వైట్ పేజీ ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్టీ కలర్లో వచ్చేసింది బ్రహ్మాండమైన ఫోటోలేజీ దీనిలో ఆర్థిక మంత్రి గారు ఏం సెలవు ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రైతు భరోసా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి రైంట్కి మే నెలలోనే ప్రతి సంవత్సరం మే నెలలోనే అని చెప్పారు మే నెలలోనే ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎంతమంది రైతులు అరవై నాలుగు లక్షల ఆరు వేల మంది రైతులకి లబ్ధి పొందుతారని చెప్పారు దీనిలో ఆర్థిక మంత్రి స్వయాన చెప్పాడు పదిహేను పాయింట్ మూడు ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఆ లెక్కల మాయాజాలం ఏంటో రైతులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్తా ఉన్నా ఎందుకంటే మీ ప్రసంగాల్లోనే అరవై నాలుగు లక్షల మందికి ఏ రైతులైనా మేము అమలు చేస్తా ఉన్నామని చెప్పారు ఇది ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు భావిస్తున్న వారి సంఖ్య యాభై ఒక్క లక్షలు కౌలు రైతులు మూడు లక్షలు యాభై నాలుగు లక్షలు మిగతా పది లక్షల మంది రైతులు ఎక్కడికి వెళ్ళారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే నిన్నెక్కడో చూసా మంత్రి గారు చెప్తా ఉన్నారు కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అని చెప్పి అయ్యా కులాల ప్రస్తావన మేము దేలా మీరే తీసుకొచ్చారు జీవో నెంబర్ నైంటీ సిక్స్ ఇది మరి కన్నబాబు గారు సంతకం పెట్టారో లేదా